Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Ee roju ee video lo hands ki portly buttons ni easy ga ela stitch cheskovalo chuddam. Munduga manam portly buttons ni stitch cheskodam kosam cloth thermocol balls teeskovalandi. Chusaru kada ivi vachesi thermocol balls andi, ivi fancy store lo dorukutayi. అలాగే మనం ఏ కలర్ అయితే వాడాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకొని ఇలా నాలుగు వైపులా కూడా ఒకే లెంత్ ఉండేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఉండేలా చుట్టూ కూడా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పోర్ట్లీ బటన్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఇలా ఒక బాల్ తీసుకొని ఈ విధంగా పెట్టేసి థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ఒక ముడి వేసుకోవాలి. చాలా ఈజీ అండి. మరలా ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా బటన్స్ అన్నింటిని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎన్ని బటన్స్ కావాలనుకుంటే అన్ని బటన్స్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బటన్స్ని హ్యాండ్స్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం లైనింగ్ని తీసుకొని మనం హ్యాండ్కి కింది వైపున ఖర్చు వదిలాం కదా, ఇలా హ్యాండ్కి కింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ని డ్రా చేసుకొని మనకి పోర్ట్లీ బటన్స్ అనేవి ఎంత గ్యాప్ ఉండాలో చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఖర్చు అండి, ఖర్చులో అవసరం లేదు. టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనకి ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్లో ఇలా మార్క్ చేసుకోవాలి. నేనైతే 1/2 ఇంచ్కి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నానండి. మీకు బటన్కి బటన్కి మధ్యలో ఎంత గ్యాప్ కావాలనుకుంటే అంత గ్యాప్ ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బటన్స్ని తీసుకొని మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాము. అలాగే ఫస్ట్ బటన్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ బటన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క మార్కింగ్ దగ్గర ఒక్కొక్క బటన్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నారంటే నెక్కైనా సరే హ్యాండ్కైనా సరే బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి. బటన్కి బటన్కి మధ్యలో గ్యాప్ కూడా ఒకేలా ఉండేలా స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ స్టిచ్ అనేది మనం 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, మనం డ్రా చేసుకున్న ఈ లైన్ మీదనే ఈ స్టిచ్ అనేది పడేలా స్టిచ్ చేసుకోవాలి. గ్యాప్ కూడా చూసారా, మనం మార్క్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ ఉండేలా ఒకే లెంత్లో వచ్చాయి కదా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క మెయిన్ పీస్ని తీసుకోవాలి. ఈ మెయిన్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి, అంటే రైట్ సైడ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో ఈ బటన్స్ ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని మనం ముందుగా స్టిచ్ వేసుకున్నాం కదా, కనపడుతుంది కదా, ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కచ్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ మీదనే ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మరలా ఈ లైనింగ్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ మెయిన్ క్లాత్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ కి పోట్లీ బటన్స్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇదే విధంగా రెండో హ్యాండ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కి పోట్లీ బటన్స్ ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్